हाई फ्रेंड्स मुख्य मन चूस नवोदय विद्यालय समिति की संबंधी 9వ तरगति ऑनलाइन अप्लिकेशन ये विधा अप्लाई चेयाली 9వ तरगति एडमिशन संबंधी ऑनलाइन अप्लिकेशन ये विधा चेयाली आ प्रोसेस ईच एंड एव्री डिटेल्स अदे विधा ये विधा अप्लाई चेयाली अन्न विवरालु चाला क्लियर इप्पुडु मनं चूद्दां मोदटगा मी योक्क मोबाइल गानी मी योक्क मोबाइल लो क्रोम गानी गूगल गानी उन्नट्टयिते सर्च बॉक्स लो नवोदय अनि टाइप चेसि सर्च चेयंडि సెర్చ్ చేయగా ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా రావడం జరుగుతుంది నవోదయ విద్యాలయ సమితి అని దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ గ్రీన్ కలర్ లో చూసినట్లయితే 6th క్లాస్ కి సంబంధించి డిటైల్స్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ రెడ్ కలర్ లో చూడండి అడ్మిషన్ ఫార్మాట్ ఫర్ 6th క్లాస్ స్టూడెంట్ సెలెక్టర్ లిస్ట్ 2021 2021 లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారి యొక్క సెలెక్ట్ లిస్ట్ అనేది చూపడం జరిగింది ఇక్కడ లాస్ట్ లో చూడండి లాస్ట్ లో గ్రీన్ కలర్ లో ఇచ్చిన సెంటెన్స్ చూడండి క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ క్లాస్ 9th అని చెప్పి ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇచ్చిన గ్రీన్ కలర్ ఇచ్చిన సెంటెన్స్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే 9th క్లాస్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పి రావడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడండి క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫేస్ 1 అని చెప్పి అవడం జరిగింది ఇక్కడ బ్లాక్ కలర్ షేడ్ లోనే ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫేస్ ఇక్కడ మూవ్ అవుతున్న సెంటెన్స్ మీద క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ టు 9th క్లాస్ అని చెప్పి అవడం జరిగింది 2022-23 సంవత్సరానికి గాను ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగిందని వారు చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి అప్లికేషన్ ఫామ్ అని చెప్పి రావడం జరిగింది అయితే ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే మొదటగా ఇక్కడ ఇచ్చిన స్టేట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మొదటగా ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది అడగడం జరిగింది ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేశాను తర్వాత మా యొక్క డిస్ట్రిక్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను విశాఖపట్నం సెలెక్ట్ చేయడం జరిగింది విశాఖపట్నం సెలెక్ట్ చేశాను తర్వాత లాస్ట్ నేమ్ సబ్మిట్ అని ఇవ్వడం జరిగింది సబ్మిట్ అని ఇవ్వడం జరిగింది అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడండి మొదటగా మీ యొక్క స్టేట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశారు తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అక్కడ థర్డ్ బాక్స్ చూడండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారి యొక్క పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత వారి యొక్క మొబైల్ నెంబర్ వారు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది లాస్ట్ని డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ని బాక్స్లో ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి కదా 6-2-SVA అదేవిధంగా మీకు కూడా ఇలాంటి లెటర్స్ అనేది రావడం జరుగుతుంది అంటే ఈ టైప్ ఆఫ్ లెటర్స్ అనేది రావడం జరుగుతుంది ఆ లెటర్స్ని లాస్ట్ ఇచ్చిన బాక్స్లో సబ్మిట్ చేసి లాస్ట్ ఇచ్చిన బాక్స్లో ఎంటర్ చేసి లాస్ట్ని సబ్మిట్ చేసినట్టయితే ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి లాస్ట్ని సబ్మిట్ ఇచ్చారు కదా ఆ యొక్క సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా రావడం జరుగుతుంది మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫేస్ 1 కంప్లీటెడ్ అని యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది యూజర్ నేమ్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత లాస్ట్ని చూడండి పాస్వర్డ్ యాజ్ బీన్ సెండ్ టు ద గివెన్ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్కి పాస్వర్డ్ అనేది పంపించడం జరుగుతుంది పాస్వర్డు అదేవిధంగా యూజర్ నేము అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అక్కడ రావడం జరుగుతుంది ఆ రెండు యూజ్ చేసి మళ్ళీ లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ హోమ్ పేజీ మీద క్లిక్ చేయండి హోమ్ పేజీ మీద లాస్ట్ని చూడండి హోమ్ పేజ్ అని చెప్పి ఉంది లాస్ట్ని బ్లూ కలర్లో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి యూజర్ నేమ్ అన్న దగ్గర ఇందాక మీ యొక్క మొబైల్కి వచ్చిన మెసేజ్లోని యూజర్ నేమ్ అని చెప్పి నెంబరు అదేవిధంగా పాస్వర్డ్ కూడా రావడం జరుగుతుంది ఆ పాస్వర్డు ఆ యొక్క యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి కదా యొక్క బాక్స్లో ఇచ్చిన లెటర్స్ని లాస్ట్ బాక్స్లో మెన్షన్ చేయండి అక్కడ చూడండి DG37CJ అక్కడ ఏ విధంగా లెటర్స్ ఇచ్చారో అదేవిధంగా క్యాపిటల్ లెటర్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి లాస్ట్ని లాగిన్ అన్నది కదా లాగిన్ మీద క్లిక్ చేయండి లాస్ట్ని లాగిన్ మీద క్లిక్ చేయండి
చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫేజ్ 2 అని చెప్పుంది కదా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫేజ్ 2 స్టార్టింగ్ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫేజ్ 2 అని ఉంది ఆక రిజిస్ట్రేషన్ ఫామ్ ఫేజ్ 2 మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ నేమ్ కూడా రావడం జరుగుతుంది చాలా క్లియర్ గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫేజ్ 2 మీద క్లిక్ చేయండి మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫేజ్ 2 డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ లాగ్ అవుట్ అని చెప్పేవడం జరిగింది అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫేజ్ 2 అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి స్టార్టింగ్ లోనే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఫేజ్ 2 అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడండి స్టార్టింగ్ పర్సనల్ డీటెయల్స్ అదే విధంగా 8th స్టాండర్డ్ డీటెయల్స్ అదే విధంగా ప్రివ్యూ డీటెయల్స్ అని చెప్పి ఇలా మూడు బాక్సుల్లో ఇక్కడ స్టార్టింగ్ మనకి నేమ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఆ మూడు లెవెల్ కంప్లీట్ అవుతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది అయితే ఇక్కడ చూడండి మొదట ఇక్కడ మనం చూసినట్లయితే ఆటోమేటిక్గా మన యొక్క స్టేట్ పేరు మన యొక్క డిస్టిక్ నేమ్ రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీ యొక్క మదర్ నేమ్ అనేది రావడం జరిగింది మీ యొక్క సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీ యొక్క మదర్ నేమ్ ఇవ్వాలి అదేవిధంగా దాని పక్కన ఇచ్చిన బాక్స్లో చూడండి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది రావడం జరిగింది రైట్ సైడ్ మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి అది కూడా మీ ఇంటి పేరుతో సహా అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా రావడం జరిగింది తర్వాత చూడండి అక్కడ ఆధార్ నెంబర్ అనేది రావడం జరిగింది రైట్ సైడ్ ఆధార్ నెంబర్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి మీ పేరెంట్స్ది కాదు కేవలం మీ యొక్క ఆధార్ నెంబరే ఇవ్వాలి అక్కడ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది గార్డియన్ అని చెప్పి ఆప్షనల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కనుక ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు ఒక గార్డియన్ అంటే మీ యొక్క బ్రదర్ నేమ్ కానీ మీ యొక్క సిస్టర్ నేమ్ కానీ లేదా మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ ఇచ్చినా పర్వాలేదు తర్వాత రిలేషన్ విత్ గార్డియన్ ఈ యొక్క గార్డియన్ యొక్క రిలేషన్ ఇక్కడ ఆప్షనల్ అన్నారు కాబట్టి ఇక్కడ ఆప్షనల్ అంటే అర్థం ఇక్కడ మన ఇష్టం అక్కడ మెన్షన్ చేస్తే చేయొచ్చు లేకపోతే ఆ బాక్స్ అలా వదిలేసాం ఏ ప్రాబ్లం కాదు నెక్స్ట్ చూడండి నేషనాలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ క్యాండిడేట్ యొక్క నేషనాలిటీ ఇండియన్ అని చెప్పి ఆటోమేటిక్గా రావడం జరిగింది ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసినట్టయితే ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మీ యొక్క పుట్టుమచ్చలు అన్నమాట మీ బాడీలోని ముఖ్యంగా మీ యొక్క మీకు బయటికి కనిపించే పుట్టుమచ్చలు ఏదైతే ఉంటాయో ఆ యొక్క పుట్టుమచ్చ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అది ఏ విధంగా అంటే ఏ మోల్ ఆన్ ది హెడ్ లేదా ఏ మోల్ ఆన్ ది హ్యాండ్ ఏ మోల్ ఆన్ ది నెక్ ఇలాగనమాట స్టార్టింగ్ మాత్రం ఏ మోల్ ఆన్ ది నెక్ కానీ ఏ మోల్ ఆన్ ది లెగ్ ఇలాగా మీ యొక్క హ్యాండ్ మీద కానీ లేదా మీ యొక్క ముఖం మీద కానీ ఎక్కడ ఉన్నట్టయితే ఏ మోల్ ఆన్ ది ఫేస్ అని కానీ మెన్షన్ చేస్తే సరిపోతుంది తర్వాత చూడండి తర్వాత చూసినట్టయితే జెండర్ అనేప్పటికీ మీరు మేలా ఫిమేలా అని చెప్పడం జరిగిందనమాట మేలా ఫిమేలా లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే జెండర్ అనమాట జెండర్ అనేప్పటికీ ఆ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్ రావడం జరుగుతుంది ఆ యొక్క ఆప్షన్ మెన్షన్ చేస్తే సరిపోతుంది తర్వాత కేటగిరీ అనబడికి మీ యొక్క క్యాస్ట్ అనమాట మీరు ఓబీసీయా లేదా ఎస్సీయా లేదా ఎస్టీయా లేదా ఓసీయా అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత చూడండి మెటీరియల్ స్టేటస్ అంటే సెలెక్టెడ్ మెటీరియల్ స్టేటస్ అనే బాక్స్ మీద మీరు క్లిక్ చేస్తే అక్కడ ఆప్షన్ రావడం జరుగుతుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ అని చెప్పి అక్కడ మీరు అన్మ్యారీడ్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఇక్కడ లాస్ట్ని చూడండి ఇక్కడ లాస్ట్ని చూసినట్టయితే ఇక్కడ ఎవరికైనా సరే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి యొక్క ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్టయితే అది విజువల్గా లేదా హెర్నింగ్గా లేదా ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి మొదటిగా మీకు ఫిజికల్గా ఏదన్నా కాలు ఇరిగిపోవడం కానీ చెయ్యి ఇరిగిపోవడం కానీ కాలుకి సంబంధించి చేతికి సంబంధించి ఏమైనా ఉంటే మొదట ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మొత్తం ఎంత పర్సెంట్ ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే మీకు ఫిజికల్గా ఎంత ప్రాబ్లం ఉంది అనేది మీ యొక్క సర్టిఫికేట్లో ఉంటుంది మీరు ఫిజికల్గా చేయించుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్లోని ఆ యొక్క పర్సంటేజ్ ఉంటుంది ఆ పర్సంటేజ్ అనేది తప్పనిసరిగా మెన్షన్ చేయాలి ఒకవేళ మీకు ఫిజికల్గా కానీ హెల్త్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే మాత్రం దీని జోలికి వెళ్ళొద్దు జస్ట్ అలా వదిలేయండి తర్వాత ఇక్కడ చూడండి తర్వాత ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ప్రెజెంట్ పోస్టల్ అడ్రస్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ది డిస్టిక్ అండ్ స్టేట్ అన్నారు మీ యొక్క స్టేట్ నేమ్ కానీ మీ యొక్క డిస్టిక్ నేమ్ కానీ మీ యొక్క జిల్లా నేమ్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ తర్వాత చూడండి పిన్కోడ్ అంటే మీ యొక్క మండలానికి సంబంధించిన పిన్ కోడ్ అనేది ఉంటుంది 6 లెటర్స్ ఆ యొక్క పిన్ కోడ్ అనేది మెన్షన్ చేయాలి తర్వాత రైట్ సైడ్ చూసినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ టెలిఫోన్ నెంబర్ రావడం జరిగింది లెఫ్ట్ సైడ్ చూడండి టెలిఫోన్ నెంబర్ అనేది చాలామంది దగ్గర ఉండదు కాబట్టి అక్కడ మెన్షన్ చేయకపోయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఇంకా రైట్ సైడ్ చూసినట్టయితే అప్లోడ్ ఇమేజ్ అన్నాడు ఓన్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని చెప్పి చెప్పడం జరిగింది మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో ఆ యొక్క ఫోటో అనేది మినిమం
టెన్ నుంచి 100 KB మధ్యలో ఉండాలి, 10 నుంచి 100 KB మధ్యలో అని దాని యొక్క క్వాలిటీ అనేది ఉండాలన్నమాట. ఆ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. 100 KB కంటే ఎక్కువ ఉంటే మాత్రం అది అప్లోడ్ అవ్వదు, 10 నుంచి 100కి మధ్యలో ఎంత ఉన్నా పర్లేదు. తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్ని, లాస్ట్ని మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే, ఎడం పక్క చూసినట్టయితే అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచర్, క్యాండిడేట్ సిగ్నేచర్ అన్నప్పటికీ మీ సిగ్నేచర్ అన్నమాట. అది ఏ విధంగా ఒక పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ చేసి దాన్ని ఫోటో తీసి దాని యొక్క క్వాలిటీ అన్నమాట, ఇమేజ్ యొక్క క్వాలిటీ అనేది 10 నుంచి 100 KB మధ్యలో ఉండాలి. 10 నుంచి 100 KB మధ్యలో ఉండేలాగా ఆ ఇమేజ్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ చూసినట్టయితే అప్లోడ్ పేరెంట్ సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్ అన్నప్పటికీ మీ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరో ఒకరిది సేమ్ అదే విధంగా పేపర్ మీద వాళ్ళ చేత సంతకం పెట్టించి దాన్ని వైట్ పేపర్ మీద పెట్టించాలి. సంతకం వైట్ పేపర్ మీద సంతకం పెట్టించి అది ఫోటో తీసి అది మినిమం 10 నుంచి 100 KB మధ్యలో ఉండేలాగా దాని యొక్క MB అనేది ఉండాలి. ఆ యొక్క ఫోటో తీసిన క్వాలిటీ ఎలా ఉండాలంటే 10 నుంచి 100 KBలో ఉండాలి. అది 10 నుంచి 100 KBలో ఉండాలి. 100 KB కంటే ఎక్కువ ఉంటే మాత్రం అది అప్లోడ్ అవ్వదు. మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక చూడండి లాస్ట్ని నెక్స్ట్ అండ్ సేవ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, లాస్ట్ని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది, మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మొదటగా ఇక్కడ మీరు చూసినట్టయితే నేమ్ ఆఫ్ ది స్కూల్, నేమ్ ఆఫ్ ది స్కూల్, ఇక నేమ్ ఆఫ్ ది స్కూల్ దగ్గర మీ యొక్క స్కూల్ పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది మొదటి బాక్స్లో. తర్వాత చూడండి రైట్ సైడ్ కుడిపక్క చూసినట్టయితే అక్కడ రికగ్నైజ్డ్ అండ్ నాట్ రికగ్నైజ్డ్ అని చెప్పేవడం జరిగింది. అక్కడ రికగ్నైజ్డ్ మీద మెన్షన్ చేయండి, రికగ్నైజ్డ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క స్టేట్, మీ యొక్క స్టేట్ ఏదైతే అది ఇవ్వాలి, మీది ఆంధ్రప్రదేశా లేదా ఏంటి అనేది. తర్వాత డిస్టిక్, డిస్టిక్ అనేది మీ యొక్క డిస్టిక్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా కూడా కేవలం మీ యొక్క స్కూల్ లొకేషన్ అన్నమాట, మీరు 8th క్లాస్ ఎక్కడ చదువుతున్నారో ఆ 8th క్లాస్ సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యొక్క ప్లేస్ ఏ డిస్టిక్లో ఉంది, ఏ స్టేట్లో ఉందా అనే వివరాలు అనేది ఇవ్వాలి. తర్వాత స్కూల్ లొకేషన్, స్కూల్ యొక్క లొకేషన్ అర్బనా రూరలా, అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ మీద మెన్షన్ చేయాలి. తర్వాత బ్లాక్, బ్లాక్ అనబడికి మీ యొక్క మండలం పేరు ఇస్తే సరిపోతుంది. బ్లాక్ అనబడికి ఇక్కడ చూడండి రైట్ సైడ్ బ్లాక్ అని చెప్పేవడం జరిగింది. బ్లాక్ అనగా మీ యొక్క మండలం పేరు ఇస్తే సరిపోతుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది విలేజ్ ఆర్ టౌన్ అని చెప్పడం జరిగింది, మీ విలేజా లేదా టౌనా, విచ్ ద స్కూల్ ఈజ్ లొకేటెడ్, విచ్ ది స్కూల్ ఈజ్ లొకేటెడ్ అని చెప్పడం జరిగింది. మీ యొక్క విలేజ్ నేమ్ కానీ మీ యొక్క టౌన్ నేమ్ కానీ ఇస్తే సరిపోతుందని వారు చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే, ఇక్కడ మనం చూసినట్టయితే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ క్లాస్ 8th, మీరు 8th క్లాసు ఏ సంవత్సరం నుంచి వెళ్తున్నారు, అంటే ఏ తారీఖు నుంచి మీరు స్కూల్కి వెళ్తున్నారు, ఆ యొక్క డేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కుడిపక్కన చూసినట్టయితే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ పాసింగ్ ఇన్ ద 8th, 8th క్లాసు ఏ సంవత్సరంలో కంప్లీట్ అవుతుంది. నేనైతే 5th తారీఖు మే నెల 2022 అని ఇచ్చాను, అదేవిధంగా మీరు కూడా అలగించుకుంటే చాలా సులువుగా ఉంటుంది. తర్వాత చూడండి లాస్ట్ని చూసినట్టయితే మీడియం ట్రూత్ విచ్ క్యాండిడేట్ ఈ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 8th అని చెప్పడం జరిగింది. మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, హిందీ మీడియమా అని చెప్పడం జరిగింది. ఇక్కడైతే కేవలం హిందీ ఇంగ్లీష్ అని చెప్పి ఇవ్వడం జరిగింది, ఎందుకంటే నమోదయ్య సెంట్రల్కి సంబంధించింది కాబట్టి హిందీ ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం క్లిక్ చేయండి, హిందీ అయితే హిందీ. ఒకవేళ ఎవరైనా తెలుగు మీడియం ఉంటే లాస్ట్ని ఇక్కడ చూడండి అదర్ అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది, లాస్ట్ని అదర్, అదర్ మీద క్లిక్ చేసిన తర్వాత కుడిపక్కనిచ్చిన బాక్స్ ఏదైతే ఉందో ఆ యొక్క బాక్స్లోని మీ యొక్క మీడియం పేరు రాయాలి, తెలుగు మీడియం అని చెప్పి టైప్ చేస్తే సరిపోతుంది రైట్ సైడ్ ఇచ్చిన బాక్స్. ఒకవేళ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు కాబట్టి ఇంగ్లీష్ మీడియం టిక్ చేస్తే మీకు ఎటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదర్ అని ఆప్షన్ పెడితే మీ యొక్క లాంగ్వేజ్ పేరు అనేది రాయాల్సి ఉంటుంది. మీ యొక్క లాంగ్వేజ్ అంటే మీరు మీ యొక్క లాంగ్వేజ్ అంటే మీ యొక్క మదర్ టంగ్ కాదు, మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని చెప్పి ఆడడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్ నెక్స్ట్ సేవ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది, లాస్ట్ని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అక్కడ నెక్స్ట్, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది, ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది మొత్తం రావడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది, ఇందులో ఏం తప్పులు కానీ ఏమైనా ఉన్నట్టయితే మళ్ళీ అవి మనం మార్పు చేసుకోవడానికి అవ్వదు. మొత్తం డీటెయిల్స్ అనేది క్లియర్గా చూసుకొని ఇక్కడ లాస్ట్ని చూడండి, ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే సర్టిఫైడ్ బై క్యాండిడేట్ పేరెంట్ గార్డియన్ చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బాక్స్ ఉంది కదా స్టార్టింగ్లోని, స్టార్టింగ్ చూడండి ఒక స్కేర్ బాక్స్ ఇచ్చి ఆ పక్కన సర్టిఫైడ్ బై క్యాండిడేట్ స్టార్టింగ్లోని ఆ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చాయండి. ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ బాక్స్ వచ్చిన లెటర్స్ ఉన్నాయి కదా, అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ దగ్గర కూడా ఎలాంటి లెటర్స్ రావడం జరుగుతుంది, అంటే ఇటువంటి రకంగానే లెటర్స్ కూడా రావడం జరుగుతుంది. ఆ లెటర్స్ అనేది లాస్ట్ బాక్స్లో మెన్షన్ చేసి
మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మెన్షన్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా లెటర్స్ ఇచ్చి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ బ్యాక్ మీద క్లిక్ చేస్తే బ్యాక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. యువర్ అప్లికేషన్ యాజ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్. మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది సక్సెస్ఫుల్గా అయిందని చెప్పడం జరిగింది. క్లిక్ ఇయర్ టు ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే లాస్ట్ని ఆరెంజ్ కలర్లో ఇచ్చిన సెంటెన్స్ ఉంది కదా, లాస్ట్ని ఆ లాస్ట్ సెంటెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్లో ఇవ్వడం జరిగింది. క్లిక్ ఇయర్ టు డౌన్లోడ్ ఆర్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ గ్రీన్ కలర్ నేమ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పూర్తి స్థాయిలో మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ యొక్క ఫోటో, తర్వాత మీ యొక్క డీటెయిల్స్, తర్వాత మీ యొక్క సిగ్నేచరు, మీ యొక్క పేరెంట్ సిగ్నేచరు, మీ సిగ్నేచరు, ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే, ఈ యొక్క ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్టయితే, ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఇదంతా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు సులువుగా మీ యొక్క మొబైల్లోనే మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఏమైనా డౌట్స్ కానీ సందేహాలు ఉన్నట్టయితే నాకు కామెంట్ చేసినట్టయితే డెఫినెట్గా దానికి నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని వారు చెప్పడం జరిగింది.